మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోవేలు గ్రంథము 2:23. నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు అనగా 3 ఏప్రిల్ యోవేలు గ్రంథకర్త ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి అని. ఎందుకు ఈ గ్రంథకర్త ఇలా చెప్తూ ఉన్నాడు అనంటే, మానవుడు చాలాసార్లు దేవుని మీద కంటే లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి వాటి యందు సంతోషించడం నేర్చుకుంటూ ఉన్నాడు. కానీ అది శాశ్వతమైంది కాదని మరల గుర్తెరిగి వెంటనే నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, నా యందు నువ్వు సంతోషిస్తే అది శాశ్వతమైనది, నిజమైన ఆనందాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని నీకు ఇచ్చేది అని. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను గ్రహించాల్సింది ఏంటనంటే, దేవుని యందు సంతోషించడం నేర్చుకోవాలి, దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడిచ్చే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము దానిలో ఇమిడి ఉంటుంది. ఆ ఆశీర్వాదాల ద్వారా, ఆ యొక్క సంతోషము ద్వారా ఈ లోకములో ఎలాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రం లెక్క చేయకుండా దేవుడిచ్చే నిజమైన సంతోషంలో పాలివారమై ముందుకు సాగుతూ ఉంటాం. అప్పుడు నిజమైన ఆశీర్వాదాలతో, నిజమైన దీవెనలతో నింపబడతామని ఈ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నుండి మన జీవితంలో ప్రతి క్షణం దేవుని యందు సంతోషించటం నేర్చుకుందాం. అటువంటి కృపలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను నిలబెట్టి దీవించునుగాక. ఆమేన్.